సంవత్సరాలు అవుతుంది. నా కూతురు భర్త చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. కరుణమ్మ పింఛన్ రాట్లా, దీని రాట్లా, మరి ఎందువల్ల రాట్లా మాకై తెలీదు. అసలు ఎదవరాలు, ముగ్గురు బిడ్డలు బతికించుకోవాలి, లెక్కలో బతికించుకోవాలి. విద్యా పెంచిన కూడా బియ్యం కూడా ఆపు చేశారు. అది ఏంటో చర్యలు తీసుకోవాలి. నా పిల్లల గురించి నేను చెబుతున్నాను. నేను మోదుకు చారమ్మ మోదుకు చారమ్మ ఆర్పాటి కరుణమ్మ బియ్యం రాట్లా పింఛన్ ఇట్లా అందరికి ఇస్తున్నా. దేశవ్యాప్త ఎక్కడెక్కడ చేసేవా అని ఇస్తున్నా. మా కూతురు కాడికి వచ్చా పింఛన్ ఇట్లా బియ్యం ఇట్లా అప్లై చేసుకుందామా. అప్లై చేసి అన్ని చేసాం, ఇట్లా రాట్లా. ఎన్ని రోజులైందమ్మా అప్లై చేసి? అప్లై చేసి 2 నెలలు అవుతుంది. రాట్లా ఆపి కూడా 4-5 సంవత్సరాలు అవుతుంది. అందరు వస్తున్నాయి కానీ నా కూతురు రాట్లా ఎందుకు? 4-5 సంవత్సరాల నుంచి రావట్లేదా? రాట్లా అసలు. అంటే లేటెస్ట్ గా 2 నెలల కింద మళ్ళీ అప్లై చేసుకున్నారు. మళ్ళీ అప్లై చేయండి. కానీ 4 సంవత్సరాలుగా రావట్లేదు. ఎంత చేసిన అప్లై చేసినా రావట్లా. మరి ఎందువల్ల రావట్లేదో, మధ్యలో ఆపుతున్నారు చెయ్యట్లా. మాకు ఎందుకు ఆపుతున్నారు మాకు చేయట్లా. అందరు కొత్తనే ఎదరాల్సిన రావటానికి చేయండి. అది నా బాధ. మేము తల్లిదండ్రుల మధ్య సరిపోయింది. ఆ పిల్ల పరిస్థితి ఏంటి? నా కూతురు పరిస్థితి ఏంటి? మేము తల్లిదండ్రులు ఆదరించి బతికించుకుంటున్నాం పిల్లల్ని. నా కూతురు పరిస్థితి ఏంటి? మరి నా కూతురు రావాలి కదా, డబ్బులు రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, బియ్యం కూడా రావట్లేదు. ఇట్లేదు అది మీ అందరికి వందనమ్మా. అర్హులైన పెన్షన్లు అందరికీ పెన్షన్లు వస్తున్నాయమ్మా. అర్హులైన పెన్షన్లు అందరూ పెన్షన్లు మీకు రావట్లేదన్నా. మీకు పెన్షన్ రావట్లేదు, మీకు రావట్లేదు మీకమ్మా. ఇల్లు పట్ట ఈలా అసలు నాలో పేరు వచ్చింది పట్ట ఈలా. నాకు ఈలా ప్రభుత్వం ఇచ్చే ఇల్లు, ప్రభుత్వం ఇచ్చే ఇల్లు. ఈలా మీకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఈలా అసలు మీకు అలాట్మెంట్ అయింది. శాఖ అది శాఖ మళ్ళీ కానీ పేరు ఉంటే ఇస్తున్నా నాకు పట్ట. ఎన్నిసార్లు తిరిగాను పట్టణ ఆఫీస్ లో తిరిగా ఇస్తలా నాకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఇస్తలా పట్ట సర్టిఫికెట్. సర్టిఫికెట్లు అందని వాళ్ళు ఎంత మంది ఉన్నారమ్మా? సర్టిఫికెట్లు ఇంకా అందని వాళ్ళు సర్టిఫికెట్ రాలేదు. రాలా సర్టిఫికెట్ అమ్మా? హౌస్ సైట్ పట్ట మీకు కూడా రాలేదు. రాలా హౌస్ సైట్ పట్ట? హౌస్ సైట్ పట్టాలు ఇంకా ఎవరికైనా వచ్చేయి ఉన్నాయన్నా? రాలేదు మీకు కూడా రాలేదు. ఇళ్ల స్థలాలు ఇందాక అన్న మాట్లాడుతూ 32,000 ఇల్లులు తెనాలి నియోజకవర్గంలో మంజూరు అయినాయి. 32,000 మందికి మంజూరు అయినాయి. కానీ ఎంతమందికి ఇల్లులు తయారైనాయమ్మా? ఇల్లులు తయారైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వ ఇల్లులు ఎవరికైనా వచ్చినాయా? ప్రభుత్వ ఇల్లు ఎవరి